So dear students, future continuous sentences gurinchi ippudu manam telusukundam. I will be walking tomorrow. Ante ikkada rep nen nadustu untanu. Aithe ikkada manam cheppina cheppakapoyina at this time ante repu ee samayaniki nen nadustu untanu. అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే, ఇది గమనించాలి. ఐ విల్ బీ వాకింగ్ టుమారో అంటే రేపు నేను ఈ సమయానికి నడుస్తూ ఉంటానన్నమాట. ఓకే, వి విల్ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉంటాం. యు విల్ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉంటారు. దే విల్ బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉంటారు. Boys will be walking tomorrow. Repu balur nadustu untaru. He will be walking tomorrow. Repu atadu nadustu untadu. She will be walking tomorrow. Repu ame nadustu untundi. It will be walking tomorrow. Repu idi nadustu untundi. Rama will be walking tomorrow. Ramudu repu nadustu untadu. Sita will be walking tomorrow. Rep Sita nadustu untundi. Ippudu oka sari interrogative chudam. Ante question type sanamata. Okay? Question type sentences. Will you be walking tomorrow? Rep meer nadustu untara? Will they be walking tomorrow? Rep var nadustu untara? Will boys be walking tomorrow? రేపు బాలుర్ నడుస్తూ ఉంటారా? విల్ హీ బీ వాకింగ్ టుమారో, రేపు అతను నడుస్తూ ఉంటాడా? విల్ షీ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉంటుందా? విల్ ఇట్ బీ వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉంటుందా? విల్ రామా బీ వాకింగ్ టుమారో, రేపు రాముడు నడుస్తూ ఉంటాడా? విల్ సీతా బీ వాకింగ్ టుమారో, రేపు సీత నడుస్తూ ఉంటుందా? సో ఇలా ఇప్పుడు నెగిటివ్ టైప్ సెంటెన్సెస్ చూసినట్లయితే, ఐ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండను. వి వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండము. యు వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరు. దే వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరు. బాయ్స్ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు బాలురు నడుస్తూ ఉండరు. హీ వోంట్ బీ వాకింగ్ టుమారో, అతడు రేపు నడుస్తూ ఉండడు. షీ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదు. ఇట్ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉండదు. Rama won't be walking tomorrow. Rep Ramud nadustu undadu. Sita won't be walking tomorrow. Rep Sita nadustu undadu. So, inta munupu cheppukunnatle, ikkada walking ane badulu vere verb ni ante V1 plus ing form ni vere verb ni meeru replace cheyadam dwara inkenno vakyalu meeku practice cheyadaniki avakasham untundi. Okay? So, ఇలా వర్బ్స్ని రకరకాల వర్బ్స్ని మీరు రీప్లేస్ చేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్సెస్ నెగటివ్ ప్లస్ ఇంటరాగేటివ్. ఓకే, నెగటివ్ క్వశ్చన్ టైప్స్. వోంట్ ఐ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండనా? వోంట్ వీ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండమా? వోంట్ యూ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరా? వోంట్ దే బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరా? వోంట్ బాయ్స్ బీ వాకింగ్ టుమారో, రేపు వాళ్ళు నడుస్తూ ఉండరా? వోంట్ హీ బీ వాకింగ్ టుమారో, రేపు అతను నడుస్తూ ఉండడా? వోంట్ షీ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదా? Won't it be walking tomorrow? రేపు అది నడుస్తూ ఉండదా? Won't Rama be walking tomorrow?
రేపు రాముడు నడుస్తూ ఉండడా? వోంట్ సీతా బి వాకింగ్ టుమారో? రేపు సీత నడుస్తూ ఉండదా? సో ఇలా చెప్పనగా వాకింగ్ బదులు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఇంకా చాలా వాక్యాలను తీసుకొని వీటికి బదులుగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.